తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అయుత చండీ యాగానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ యాగానికి పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించిన కేసీఆర్ అటు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఆహ్వానం ఇవ్వబోతున్నారు. ఈ నెల 23 నుంచి జరిగే ఆయుత చండీ యాగానికి మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ ఫామ్ హౌస్ సిద్ధమవుతోంది. ఫామ్ హౌస్ తో పాటు అక్కడికి వెళ్లే మార్గాలన్నీ ముస్తాబయ్యాయి. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ యాగం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో పాటు తమిళనాడు గవర్నర్ రోసయ్య, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావులకు కేసీఆర్ ఫోన్ ద్వారా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ కూడా హాజరుకానున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబును కూడా చండీ యాగానికి స్వయాన ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. పదిహేను వందల మంది ఋత్విక్కులు శృంగేరి శారదా పీఠం ఆధ్వర్యంలో ఈ యాగం జరగబోతోంది. మొత్తం 106 హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15 నాటికి పనులు పూర్తి చేయాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. యజ్ఞం చేసే ప్రాంతంలో సీసీ కెమెరాలతో పోలీసు నిఘా, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగం ఈ నెల 23న ప్రారంభమై 27న ముగుస్తుంది.